నువ్వు పుట్టడానికి ముందే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చైత్ర పౌర్ణమి పరమాచార్య స్వామివారిని దర్శించుకోవాలని కాంచీపురం వెళ్ళాను అది సాయం సంధ్య సమయం అప్పుడే చిన్నగా చీకటి పడుతోంది నేను వెళ్ళేటప్పటికీ పరమాచార్య స్వామివారు కచ్చపేశ్వర దేవస్థానానికి వెళ్ళి ప్రాకారంలో కూర్చున్నారు వారి చుట్టూ కొంతమంది భక్తులు ఉన్నారు నేను వారి ముందు నేలపై పడి సాష్టాంగం చేయగానే నా గురించి అడిగారు ఆచార్యుల వారు ఆంతరంగిక శిష్యుడు ఒకరు వారి మాటల్ని నాకు వినిపించాడు నేను వారికి సమాధానం ఇవ్వగానే నేను జన్మించిన ప్రాంతం గురించి అడిగారు మా నాన్నగారు త్రిశూర్కు చెందినవారు మా అమ్మగారు కొడుంగల్లూర్కు చెందినవారు రెండు కేరళలోని ప్రాంతాలే స్వామివారు ఈ ప్రాంతముల పేరు వినగానే తల పైకెత్తి ఓహో భగవతి క్షేత్రం అని అన్నారు అప్పుడు నేను ఆ సహాయకునితో స్వామివారు ఈ ప్రాంతాలను దర్శించారా అని అడిగాను అడుగుతున్నానో అతడి ద్వారా అడిగి తెలుసుకుని కొద్దిసేపటి తరువాత అవును చాలా ఏళ్ల క్రితం నువ్వు పుట్టడానికి ముందే అని అన్నారు అవును అది నిజం నేను పుట్టడానికి మూడేళ్ల ముందే మహాస్వామివారు ఆ క్షేత్రాలకు విజయం చేశారు స్వామివారి సమక్షంలో అంతటి అసందర్భమైన ప్రశ్న వేసి తప్పు చేశానేమో అని హఠాత్తుగా నా మనసుకు అనిపించింది కొద్దిగా భయం వేసి భావంతో వెంటనే నేలపై పడి స్వామివారికి సాష్టాంగం చేశాను పైకి లేచేటప్పటికీ ఆ కరుణామూర్తి నా తప్పును మన్నించి అనంతమైన ఆశీస్సులని అందిస్తున్నట్టుగా చెయ్యి పైకెత్తి ఆశీర్వదిస్తున్నారు శ్రీమఠానికి ఏ విధమైన సంబంధం లేని అశేషమైన భక్తకోటిలో మేము కూడా కేవలం ఒకరము మాత్రమే కానీ స్వామివారికి నేను పుట్టిన సంవత్సరం ఎలా తెలుసు సర్వజ్ఞాని సర్వవ్యాప్తి సర్వస్వతంత్ర ఆయన अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्